రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బతుకమ్మ పండగ సంబరాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు, కళాకారులు, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 13 తారీఖు వరకు బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతి వేదికగా సాంస్కృతిక కల్చర్ శాఖల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు కూడా అందరికీ కూడా ప్రతి జిల్లాలో ఉద్యోగులు అదే విధంగా మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడానికి మరి తగిన ఏర్పాట్లు చేసుకొని తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచస్థాయికి తీర్చేటట్లు ఘనంగా నిర్మించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా చూస్తే ఒకప్పుడు బతుకమ్మ పండుగ ఆఫీసులలో కాదు కదా మాట్లాడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, ఈ రవీంద్రవాదికి వేదికగా తెలంగాణ అంటేనే ఎలాంటి ఇవ్వలేనటువంటి పరిస్థితి. బతుకమ్మ పండుగ అనేది మామూలుగా కూడా అసలు ఇది పండుగనా అనే రీతిలో ఆ రోజుల్లో మనల్ని అవమానించి పరిచయ రీతిలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో ఒక సంస్థను జాగృతి సంస్థను స్థాపించి తెలంగాణ సాంప్రదాయాలను కళలను కాపాడుకుంటూ దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటూ మరి తెలంగాణ ఉద్యమానికి కూడా మమేకం చేసినటువంటి పరిస్థితి మరి ఆ రోజుల్లో మనం చూసాం. ఈరోజు కూడా జాగృతి ఆధ్వర్యంలో కవిత గారు దేశ విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు అధికారికంగా గవర్నమెంట్ తరఫు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి 13 తారీఖు వరకు కూడా గొప్పగా మనం నిర్వహించుకుంటాం. గత 2 సంవత్సరాలు కరోనా ఉన్నందుకు మనం చేయలేకపోయినా ఇప్పుడు మనకు ఒక ధైర్యం వచ్చింది. ప్రపంచంలో దేశంలోని అనేక రాష్ట్రాలకు అనేక దేశాలకు వ్యాక్సినేషన్ ఇక్కడనే అవుతుంది, అన్ని చర్యలు చేపడుతుంది కనుక మరి రవీంద్రభాత్ వేదికగా ఇక్కడ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట కార్యక్రమం నిర్వహించుకోవడం, ఒక్కొక్క రోజు మహిళా ఉద్యోగులు, ఒకరోజు ప్రజా సంఘాలు, ఒకరోజు మహిళా గరిష్టాధికారులు, ఒకరోజు ప్రజాప్రతినిధులకు సంబంధించిన మహిళలు, చివరిగా కవిత గారు, సత్యవర్త ఆథోడ్ గారు, శ్రీప్తాయేంద్రరెడ్డి గారు మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు పద్మాదేవేంద్రరెడ్డి గారు, సునీత గుమ్మిడి సునీత గారు, విప్ గారు వాళ్ళందరికీ చివరి రోజు కూడా ఘనంగా నిర్మించుకోవాలని నిర్మించుకుంటాం. మహిళలను ఎక్కడైతే గౌరవించబడుతుందో, మహిళలకు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ ఇల్లు కూడా శుభిచ్ఛంగా ఉంటుంది. ఎక్కడైతే ఏ ఇంట్లో మహిళలు ఏడుస్తారో, ఏ దేశంలో అయితే మహిళలు బాధపడతారో ఆ దేశం కూడా బాగుపడదని చెప్పి మనం పురాణాల్లో కూడా మనం చర్చించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఈరోజు చూస్తే ఎక్కడ దేశంలో మహిళలు తెలంగాణలో జరిగినట్లు జరగాల, తెలంగాణలో మహిళల జోలికి వస్తే ఏమవుతుందో మా రాష్ట్రంలో మా దేశంలో అట్లా కావాలనే రీతిలో ఇలా ప్రజలందరూ కూడా